ఇక తమిళనాడులో తీరం దాటిన నివర్ తుఫాన్ ఆపై క్రమంగా కదులుతూ ప్రస్తుతం రాయలసీమపై కేంద్రీకృతమై ఉండగా నెల్లూరు జిల్లాలో కురిసిన అతి భారీ వర్షంతో చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా గూడూరు వద్ద కైవల్య నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. నెల్లూరు నుంచి కోటా క్రాస్ రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పలు గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులంతా రోడ్లపై నిలిచిపోయారు. భారీ వర్షాల కారణంగా దాదాపు 40 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయిందంటే నివర్ పరిస్థితి ఎంత బీభత్సవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చిత్తూరు జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. గంగినేని చెరువు పొంగి పొరలుతుండటంతో పలు కాలనీలు నుట్టిమునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి మినీ బోట్ల సాయంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.